విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పృథ్వీని సార్వత్రిక ఎన్నికలో గెలిపించాలని కోరుతూ విజయనగరంలో సినీ నటుడు ప్రచారం చేపట్టారు. సినీ నటుడు పృథ్వీరాజ్తో పాటు పలువురు సినీ నటులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో సినీ నటులు జోగినాయుడు, కృష్ణుడు, జయలలిత, తేజస్విని, పద్మరేఖ, ఆశ పాల్గొన్నారు. పాశ్చాత్య మనందరూ అన్ని వర్గాల వారు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు పరంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద అన్ని సామాజిక వర్గాల్లో కూడా మా గోత్ర మహిళలకి టోకరా ఇచ్చావు, దొంగ దీక్షలు ఎన్నో చేసి కొరికిపోయినావు. తగిన ఇది కల్పించట్లేదు. ఇందులో కాకుండా ఆరు సీట్లు, ఐదు సీట్లు మళ్ళీ బీసీలకు ఇవ్వడం జరిగింది. అలాగే జరిగింది. మీ అందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వర్తక సామర్థ్యం అనుకుంటున్నాను. అలాగే మన పెరవట్ల వీరభద్ర స్వామి గారిని, బెల్లాని చంద్రశేఖర్, ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రభుత్వ వైఫల్యాలని, నవరత్నాలని ముందుకు తీసుకెళ్తూ సామాన్యులకి, ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మా యొక్క కళారూపాలను ప్రదర్శిస్తున్నాం. ఎక్కడికి వెళ్తే అక్కడ మీటింగ్ తర్వాత మాటగా కాదు పాటగా కూడా మేము జనాల మధ్యలో తీసుకెళ్తున్నాం. వారిలో చైతన్యాన్ని నింపుతున్నాం, ఓటు విలువ తెలియజేస్తున్నాం. ఈ అనైతికమైన కలయికలు, అనైతికమైన పొత్తులు, ఇలాంటి ఒక వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడి మీద మీరు అధికార దాహంతో, అధికార మదంతో ఐదు పార్టీలని సరిపెట్టి ఆఖరికి ఎంత నీచానికి ఒడిగట్టారంటే అనిల్ యాదవ్, మా శాసనసభ్యుడు, ప్రస్తుత శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీ, ఆయన మీద నెల్లూరులో అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి పెడితే నెల్లూరు ప్రజలే చీ అంటున్నారండి. అఖిలేష్ యాదవ్ ఎవరు మాకు సంబంధం లేదు, మా లోకల్ లీడర్ అనిల్ యాదవే మాకు ముఖ్యం. ఇలాంటి నీచమైన మాటలు ఎన్ని చెప్పినా, ఎన్ని రకాలుగా మీరు క్యూక్తులు పెట్టినా, ఎన్ని రకాల గాజు గ్లాసులు వచ్చినా, ఆ గాజు గ్లాసులో టీ ఒకటి తెలుగుదేశం పోసిన టీయే తెలుగుదేశం ఉంది, గాజు గ్లాస్ అయింది. వీళ్ళు ఎన్ని రకాలుగా నీతి నిజాయితీ నిబద్ధత అని మాట్లాడినా అందరికీ తెలుసండి. 2009లో పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షులు వారు ఏంటంటే అప్పుడు పంచులు ఉడదీస్తా అన్నాడు. సైకిల్ ఏమో చంద్రబాబు కాదు వెన్నుపోటు పొడి తెచ్చుకున్నారన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే 2014లో భారతదేశ చరిత్రలో పార్టీ పెట్టి పోటీ చేయకుండా తెలుగుదేశం మద్దతును పక్కనుండి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయనే. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి మీరు దొంగలు, ద్రోహులు అంటాం, అది కరెక్ట్ కాదండి. అది ఏంటంటే వీళ్ళందరూ ఒకటే, ఒకే వేదిక మీద ఉన్నారు, తెలుగుదేశం జెండా కింద ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇలాంటి అనైతికమైన చర్యలన్నింటినీ ఎండగట్టే విధంగా మా ప్రచార సరళి సాగుతుందండి. సో రాష్ట్రం మొత్తం మేము సుమారు మా టీం వరకు మేము ఒక 65 నియోజకవర్గాలు అప్ టు ఏప్రిల్ 9 వరకు, అంటే మనకి సాయంత్రం 5 గంటలకి ప్రచారం అయిపోద్ది కాబట్టి ఏప్రిల్ 9 సాయంత్రం 5 గంటల వరకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తోటి మా ప్రచారం అక్కడికి ముగిస్తున్నాం.